వెల్కమ్ బ్యాక్. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ప్రయోగాలతో నువ్వా నేనా అన్నట్టు ఉండే ప్రస్తుత కాలంతో పాటు పోటీపడి తమ సత్తాను చాటుకుంది గండిపేట్ సిబిఐటి కాలేజ్. చైతన్య భారతి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు తమ సృజనాత్మకత శక్తికి గండిపేట్ సిబిఐటి కాలేజ్ వేదికగా నిలవగా ఏపీ 24/7 ఛానల్ యాజమాన్యం విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ స్పాన్సర్గా నిలిచింది. ఇంజనీరింగ్ విద్యార్థులు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. కొత్త ఆవిష్కరణలతో ముందుండే విద్యార్థులు రోబోటిక్స్, సివిలింగ్, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక విభాగాల్లో తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి చేసిన ప్రయోగాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షించాయి. గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థులు సుధీ 2018 పేరిట 2 రోజుల పాటు వైజ్ఞానిక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా రాఘవేంద్ర IIIT, R&D రమేష్ లోకనాథం ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు కొత్త రకం ఆవిష్కరణలు చేస్తున్నారని, ఈ ప్రయోగాలు నిత్యం జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు 28-29 తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. రాబోయే రోజుల్లో మానవాళికి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించటం విశేషంగా చెప్పుకోవచ్చు. రోబోటిక్స్, కంప్యూటర్ గేమింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, విద్యుత్ మోటార్లు, విద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ విద్యుత్, ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, సాఫ్ట్వేర్ల తయారీ, సివిల్ ప్రాజెక్టుల నిర్మాణం, భవిష్యత్తు పరికరాలు, కొత్త రకం వాహనాలు, సోలార్ వాహనాలు, ఏరోనాటికల్ లాంటి పరిశోధనలను విద్యార్థులు ప్రదర్శించారు. 2 రోజుల పాటు జరిగే టెక్నికల్ ఫెస్ట్ లో దేశవ్యాప్తంగా ఉన్న 200 కాలేజీల విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ విద్యార్థులకు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు తమ ఆవిష్కరణలను, వాటి ఉపయోగాలను వివరించారు. Therefore, we won't do that in future also. For our, we must develop our country as a very powerful country. College has shown way to the government also. Any problems they come, projects they are coming to us for consultation. We are taking project works from the government, we are helping them. Therefore, this college has become very powerful and also useful to everybody. Very unique event. Ikkada we had a good combination blend of students from CBIT, byte all over India nunchi students vacharu, and this is a tech fest, very unique tech fest where hundreds of papers have been presented, lot of research is going on. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ బ్రాంచ్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, ప్రతి బ్రాంచ్ నుంచి దెర్ ఇస్ అ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్ వేర్ ఇట్ ఈస్ డివైజ్డ్ ఫార్ మేకింగ్ షూర్ దట్ ది రీసెర్చ్ కమ్యూనిటీ, ద స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ ఫ్యాకల్టీ కమ్యూనిటీ బెనిఫిట్స్. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళ నైపుణ్యాలు, వాళ్ళు చేసిన పరికరాలను దీంట్లో భాగంగా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకత బయటికి వస్తుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. ఇది 5వ ఎడిషను. ఇంతకుముందు ఎడిషన్స్ కూడా ఎంతో బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ సుది కూడా ఎంతో మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. రోబోటిక్స్ తో విద్యార్థులు చేసిన ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు కాలుష్యరహిత ఫార్ములా 1 రేస్ కారును రూపొందించారు. కేవలం 6 సెకండ్లకి 60 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుందని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సుధీ 2018 ఫెస్ట్ లో 11 విభాగాల విద్యార్థులు వారి వారి ప్రదర్శనలు ప్రదర్శించనున్నారు. నా పేరు రాహుల్. నేను ప్రొడక్షన్ 4th ఇయర్ చదువుతున్నాను. సుధీ అనేది మా
టెక్నికల్ ఫెస్ట్, యాన్యువల్ టెక్నికల్ ఫెస్ట్, రెడ్ కార్ ఫస్ట్ కార్, సీబేడ్ నుంచి వెళ్ళిన ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళిన ఫస్ట్ కార్. దాని నెక్స్ట్ ఇయర్ డిజైన్ కాంపిటీషన్, అంటే ఇప్పుడు కార్ ఇక్కడ ఉంటుంది ప్రత్యక్షంగా, డిజైన్ కాంపిటీషన్లో కార్ ఓన్లీ కంప్యూటర్లో ఉంటుంది. సో అదొక టైప్ ఆఫ్ కాంపిటీషన్, ఇదొక టైప్ ఆఫ్ కాంపిటీషన్. మా సీనియర్స్తో పాటు మేము చేసిన కార్ ఇది. ఇది అప్పటిదాకా ఇటలీకి వెళ్ళిన వాళ్ళు యూకేకి చేంజ్ అయ్యారనమాట. సో ఈ కార్ యూకే వెళ్ళింది. ఇండియా నుంచి ఓన్లీ 3 కాలేజెస్ మాత్రమే వెళ్ళాయి. ఇంకా మా టోటల్ టీమ్ 20 మెంబర్స్. ఇట్స్ ఒక 1 మంత్ 2 మంత్స్ కష్టపడితే వచ్చే కార్ కాదు ఇది. 1 1.5 ఇయర్ కంప్లీట్ ఇయర్స్ దీనికి డెడికేట్ చేసి స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. మా టీంలో ఒక 20 మెంబర్స్ ఉంటారు. లైక్ 20 మెంబర్స్ అండర్ ద 4 డిపార్ట్మెంట్స్, మేనేజ్మెంట్, పవర్ ట్రైన్, డిజైన్ అండ్ వెహికల్ డైనమిక్స్. అండ్ మేము డిజైన్ కాంపిటీషన్కి వెళ్ళాం కాబట్టి వీ కుడెంట్ ప్రజెంట్ అ డిజైన్ హియర్. ఇది మా సీనియర్స్ చేసిన కార్. సో లైక్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ ఆఫ్ బైక్ కింద నుంచి చేసాం కాబట్టి దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ ఇట్స్ స్పీడ్. సో టోటలీ ఇన్బిల్డ్. ఒక కార్ని కాలేజ్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన లైక్ ఈ కాలేజ్లో స్పాన్సర్షిప్స్ వచ్చాయి. సో లైక్ దట్స్ ద బిగ్ థింగ్ అబౌట్ ది కార్. ఈ అంటే ఈ కాలేజ్ నుంచి వీఆర్ గోయింగ్ టు ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అని చెప్పి వాంట్ టు షో ద పీపుల్ అండ్ కాలేజ్లో స్టూడెంట్స్ కూడా లైక్ ఆస్కింగ్ దెమ్ టు లైక్ గెట్ ఇన్ టు ద క్లబ్. ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ క్లబ్. రానున్న భవిష్యత్ తరాలకు పూర్తిగా డిజిటల్ కాలమే ఉండబోతుండటంతో దానికి అనుగుణంగా పరిసరాలు ఉంటేనే మేలు జరుగుతుందని విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. డ్యాం ద్వారా వ్యవసాయానికి నీరందించే సమయంలో వృధా అవ్వకుండా ఉండేలా ఓ విద్యార్థి సెన్సార్ చెక్ డ్యాం ప్రదర్శనలో ఉంచారు. కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి డ్యాం నుంచి నీరు విడుదలై మిగతా వాటిని తిరిగి డ్యాం కు చేర్చే విధంగా విండ్మిల్ ద్వారా విద్యుత్ సరఫరావటం అందరికీ తెలిసిన విషయమే. గాలిని జనరేటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి దాన్ని అవసరమున్న ప్రాంతాలకు సరఫరా చేస్తారు. కానీ ఓ ఎలక్ట్రానిక్స్ విద్యార్థి గాలి తరంగాలకు అయస్కాంత శక్తిని జతపరిచి విద్యుత్ను సృష్టించి అప్పురపరిచాడు. అండ్ ఈ ఈవెంట్లో ఒక్కొక్క బ్రాంచ్కి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఫెస్ట్స్ ఉంటాయి. ఫర్ కంప్యూటర్ సైన్స్ హెడ్ స్టార్ట్ అని ఉంది, అండ్ ఫర్ మెకానికల్ మెకానికా అలాంటివి ఉన్నాయి. మరి ఒక్కొక్క బ్రాంచ్లో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మా హెడ్ స్టార్ట్లో నేను సిఎస్సి స్టూడెంట్. హెడ్ స్టార్ట్లో కోడ్ క్రిప్ట్ అని ఉంది, ఇంకా డిజైన్ ఫ్రీక్స్ అని ఉంది, బగ్ బీటర్స్ అని ఉంది, ఇవన్నీ ప్రోగ్రామింగ్ గురించి. ఇంకా మెకానికల్లో రోబోవన్జా ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ బ్రాంచ్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్వి కూడా ఉన్నాయి. క్విజెస్ ఉన్నాయి, ఇంకా స్నేక్స్ అండ్ లాడర్స్ అని కొన్ని ఫన్నీ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దట్ పీపుల్ విల్ గెట్ ఎంకరేజ్ టు పార్టిసిపేట్. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులపై కొంతమేర చిన్నచూపు ఉంది, కానీ అది తప్పు అని నిరూపిస్తూ వారి అద్భుతమైన ప్రతిభను చాటారు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు. వారు చేసి చూపించిన ప్రయోగాలతో ఇంజనీరింగ్ విద్యార్థుల సత్తాను మరోసారి చాటారు అని చెప్పాలి.